హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మొత్తం ట్రావెలింగ్ అయిపోయింది అటు ఇటు హడావిడి ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు ఇల్లుని మనం పట్టించుకోలేదా అనుకోండి మొత్తం ఇల్లు అంతా డస్ట్ అయిపోతుంది కదా సో మా ఇంటిని కొంచెం క్లీన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో ఈ బ్లాగ్లో మీరు నా క్లీనింగ్ రొటీన్ అండ్ దాంతోపాటు ఒక మంచి మిల్క్ షేక్ రెసిపీ కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెల్కమ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ మేక్ వీడియోస్ ఆన్ లైఫ్ స్టైల్ బ్యూటీ డెకార్ ఫ్యాషన్ పేరెంటింగ్ మదర్హుడ్ అండ్ లాట్ మోర్ సో ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు కనుక ఛానల్ నచ్చింది అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి నుంచి వచ్చిన నెక్స్ట్ డే రోజు తీసిన బ్లాగ్ ఆ రోజు నైట్ నేను వర్క్ లాగౌట్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే నేను బ్లాగ్ని స్టార్ట్ చేశాను అఫ్ కోర్స్ ఎవ్రీ బ్లాగ్ నేను అలాగే స్టార్ట్ చేస్తున్నాను ఈ మధ్య ఇప్పటి వరకు కెన్ యూ బిలీవ్ నాకు అసలు వాష్రూమ్ టైల్స్ ఎలా క్లీన్ చేస్తారో తెలియదు ఈవెన్ ఏ లిక్విడ్స్ యూస్ చేస్తారో కూడా నాకు తెలియదు బట్ ఏదైనా ఒక థింగ్ మనకి తెలియదు అంటే అలా డమ్గా కూర్చొని నాకు తెలియదు అని చెప్పేస్తే అయిపోదు కదా డెఫినెట్గా వర్క్ మనం ఎప్పటికైనా నేర్చుకోవాలి సో నేర్చుకుంటే మనకే ఎప్పటికైనా యూజ్ అవుతుంది నాకు ఏదైనా ఒక పని నేను చేయాలి అనుకుంటే వెంటనే చేసేయాలి లేకపోతే ఆ పని మీద అస్సలు నాకు ఇంట్రెస్టే ఉండదు ఇంకెప్పటికీ సో ఈ వాష్రూమ్స్ క్లీన్ చేయాలి అని నేను ఎప్పుడనుకున్నానంటే మిడ్ నైట్ 1:30 ఆ టైంలో నా బ్రెయిన్లో తిరుగుతుంది అనమాట వాష్రూమ్ క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి నాకు తెలియదు కదా ఏం చేయాలి అన్నప్పుడు నేను ఒకసారి గూగుల్ చేశాను నాకు ఒక 2-3 ఆప్షన్స్ కనిపించాయి అందులో నాకు రెండు ఈజీగా అనిపించాయి ఒకటి చేద్దాము అంటే నా దగ్గర కొన్ని ఇంగ్రీడియంట్స్ లేదు రెండో చేద్దామన్నా కూడా నా దగ్గర కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవు సో నా దగ్గర ఉన్న థింగ్స్తో నేను ఎలా క్లీన్ చేసుకున్నానో మీకు ఇక్కడ షేర్ చేస్తాను సో ఫస్ట్ చూసారు కదా ఒక బౌల్ తీసుకున్నాను అందులో సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వచ్చేసి ఒక 4-5 స్పూన్స్ వరకు తీసుకున్నాను ఆ తర్వాత అందులోని హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ ఉంటుంది కదా లైక్ టైల్స్ క్లీనర్ సో అది యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ రెండు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాత్రూమ్ టైల్స్ ఏవైతే ఉంటాయో ఆ టైల్స్ అంతటికి ఇది అప్లై చేసేసి ఒక 30-40 మినిట్స్ అలా వదిలేయాలి మ్యాక్సిమం 30-40 మినిట్స్ లేదు మినిమం మనం 15 మినిట్స్ ఉంచినా సరిపోతుంది మీరు నమ్ముతారో నమ్మరో నేను కరెక్ట్గా ఒక 10 మినిట్స్ వదిలేసాను అనుకుంటాను అంతే ఆ తర్వాత క్లీన్ చేశాను ఎలా క్లీన్ అయింది ఏంటి అనేది మీరు ముందు ముందు చూస్తారు నేను అప్లై చేయడం మాత్రం వీడియో తీయడం మర్చిపోయాను మొత్తం వాష్రూమ్ టైల్స్కి ఇది అప్లై చేసేసిన తర్వాత 30-40 మినిట్స్ వెయిట్ చేయాలి కదా సో నేను ఈలోపు ఫ్యాన్ క్లీన్ చేసేసుకుందామని అనుకున్నాను ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు మీ అందరికీ నేను ఒక చిన్న టిప్ చెప్తాను యాక్చువల్గా ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు ఆ డస్ట్ అంతా కూడా రివర్స్ మన మీదే పడుతుంది నాలాగా డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఇలా క్లీనింగ్స్ అవి చేసామనుకోండి రోజంతా తుమ్ముకొనే ఉంటాము ఎంత మనం మెడిసిన్ వేసుకున్నా సో నేను కనిపెట్టిన ఒక ట్రిక్ ఏంటి అంటే పిల్లో కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర ఏదైనా పాత పిల్లో కవర్ ఉంటే అది తీసుకోండి సో నేను ఇక్కడ ఇది తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇట్ సైడ్ చూడండి నేను చూపిస్తాను నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే అర్థమవుతుంది సో మొత్తానికి ఆ హోల్లోకి ఈ ఫ్యాన్ వింగ్ ఒకటి పెట్టేసి ఇలా లాగామనుకోండి ఆ చెత్త అంతా వచ్చేస్తుంది సో ఐ హోప్ యూ గెట్ మై పాయింట్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే తెలుస్తుంది అండ్ ఫ్యాన్ ఒక్క వింగ్కి ఎంత చెత్త ఉందో చూడండి చూసారా ఎంత డర్టీగా ఉందో వామ్మో అనిపించింది ఇలా క్లీన్ చేస్తే ఏంటి అంటే ఆ చెత్త అంతా కూడా ఆ పిల్లో కవర్ లోపలికి వెళ్ళిపోతుంది బయటకి అసలు 1% చెత్త కూడా రాదు అసలు ఎగరదు కూడా సో నాకు ఇలా ఫ్యాన్ క్లీనింగ్ ఈజీ అనిపిస్తుంది సో నాలాగా ఎవరికైనా డస్ట్ ఎలర్జీ ఉంటే ఇలా ట్రై చేయండి మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఇలాంటి వీడియోస్ కూడా పబ్లిక్లో షేర్ చేస్తారా ఇలా క్లీనింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తారా అని సి ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ చూసేటప్పుడు మనం ఎవరిదైనా ఒక వీడియో చూస్తున్నాము అంటే మనలో కూడా మోటివేషన్ వస్తుంది అన్నమాట సరే వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారు కదా మనం కూడా మన ఇల్లు క్లీన్ చేసుకుందాము మన ఇల్లు నీట్గా పెట్టుకుందాము అని ఒక మోటివేషన్ అయితే మనకు వస్తుంది నేను కూడా బిఫోర్ స్టార్టింగ్ యూట్యూబ్ ఐ యూస్ టు వాచ్ ఎన్ నెంబర్ ఆఫ్ వ్లాగ్స్ అనమాట అప్పట్లో ఇన్ని ఎక్కువ తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అయితే లేవు బట్ ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ అయిపోయాయి ఈవెన్ ఇంగ్లీష్ వ్లాగర్స్వి కూడా నేను చూసేదాన్ని మామ్టాస్టిక్ బై షంషీరా అయితే నాకు ఇప్పటికీ ద మోస్ట్ ఫేవరెట్ వ్లాగర్ ద వే షీ నెరేట్స్ ద వీడియో కదా అసలు సూపర్గా ఉంటుంది అది చూస్తే చాలు ఇంకా మనకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది అనమాట మన ఇల్లు క్లీన్ చేసుకోవాలి అని ఓకే నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ బ్లాగ్ ఇక్కడ మీరు చూసారు కదా నేను పిల్లో కవర్తో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఒక నార్మల్ క్లాత్ తీసుకొని నార్మల్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే ఒకసారి రిమూవ్ అయిపోతుంది అని సో నేనైతే ఇక్కడ డ్రై క్లాత్ యూస్ చేశాను మీరు కావాలి అనుకుంటే వెట్ క్లాత్ నైనా యూస్ చేయొచ్చు అండ్ ఈ పిల్లో కవర్ని నేను ఏం చేస్తాను అంటే దాన్ని నేను హ్యాండ్ వాషే చేస్తానండి ఎవ్రీ
ఎవ్రీ టైం నేను ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు అదే పిల్లో కవర్ని యూజ్ చేస్తాను. వాషింగ్ మిషన్లో అయితే ఇది వేయను. అండ్ ఫ్యాన్ క్లీనింగ్ అయిపోయింది, ఒక సైడ్ వాష్రూమ్ టైల్స్కి మనం తీసుకున్న సాల్ట్ హార్పిక్ డిటర్జెంట్ వేసి ఒక 10 నిమిషాలు అయ్యింది. ఈలోపు నేను బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఆ బెడ్షీట్స్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి, కరెక్ట్గా నా వాషింగ్ మిషన్ నేను 50 మినిట్స్కి రన్ చేస్తాను. సో ఆ 50 మినిట్స్లోపు నేను ఏం చేయాలి అనుకున్నానంటే, ఆల్రెడీ వాష్రూమ్ టైల్స్కి లిక్విడ్ అప్లై చేసేసి వదిలేసి 10 మినిట్స్ అయ్యింది కదా, ఇప్పుడైతే వెళ్ళి వాష్రూమ్ క్లీన్ చేయాలి. అది ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ మధ్య ఒక 2-3 వీడియోస్ నుంచి నా వాయిస్ ఓవర్ మీరు క్లియర్గా విన్నట్టయితే వెనకాతల బ్యాక్గ్రౌండ్లో కీక్ కీక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. నా వాయిస్ ఓవర్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ 3:00 ఇస్తాను, ఆ టైంలోనే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేస్తాను. సో దిస్ పర్టిక్యులర్ డే ఏ రోజైతే నేను క్లీన్ చేశానో ఆ రోజు నుంచి కూడా వాషింగ్ మిషన్ వేశాను కదా ఇప్పుడు, సో అప్పటి నుంచి వాషింగ్ మిషన్ సరిగ్గా రన్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటో తెలియదు, కుమార్ అంకుల్ రావాలి. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన చెక్ చేస్తారు. అండ్ ఇంక ఇక్కడైతే బీప్ సౌండ్ ఒకటి వస్తుంది, ఏమైపోయిందబ్బా అనిపించింది. ఒక 2-3 డేస్ అయితే వాషింగ్ మిషన్ ఇలా బీప్ సౌండ్ మీదే రన్ అయింది, ఆ తర్వాత ఇంకా రన్ అవ్వడం కూడా మానేసింది. సో విన్నారు కదా, అలా బీప్ సౌండ్ వస్తూ ఉంది. సరే ఏదైతే అది అయిందని నేను ఆఫ్ చేసేసి వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే నేను టైల్స్కి లిక్విడ్ అప్లై చేశాను చూసారు కదా, అండ్ ఈ టైల్స్ చూసారా ఎంత డర్టీ అయిపోయాయో. ఇంత డర్టీ అయిపోవడానికి రీజన్స్ కూడా నేను చెప్తాను. నేను ఈ మధ్య రెగ్యులర్గా హెయిర్కి ప్యాక్ పెడుతున్నాను, అది కూడా నా హెయిర్ ప్యాక్స్లో ఎక్కువగా ఎగ్ కానీ మెంతులు కానీ కలోంజీ సీడ్స్ కానీ ఇవి ఉంటాయన్నమాట. మెయిన్గా మెంతులు వాటి యొక్క స్టిక్కీ ప్రాపర్టీస్ వల్ల అది టైల్స్కి స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. సో దానివల్ల ఎక్కువగా ఈ మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అయిపోతున్నాయి, పేరుకుపోయి ఉండిపోతున్నాయి అన్నమాట. సో నేను చూసారు కదా మీరు ఇక్కడ అలా సాల్ట్ తర్వాత హార్పిక్ డిటర్జెంట్ వేసి క్లీన్ చేశానా, చక్కగా వచ్చేసింది. బట్ ఆ ఫైన్ లైన్స్ ఉన్నాయి చూసారా గోడ ఎడ్జెస్ దగ్గర, అది నాకు నా దగ్గర ఆ టైంకి టూత్ బ్రష్ లేదు కానీ మన దగ్గర ఏదైనా పాత టూత్ బ్రష్ ఉందనుకోండి దాంతో క్లీన్ చేస్తే ఆ ఫైన్ లైన్స్ దగ్గర కూడా ఆ మురికంతా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ డే నేను మళ్ళీ క్లీన్ చేశానన్నమాట, అందుకనే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా ఎక్కువ కష్టపడలేదు, జస్ట్ నార్మల్గానే క్లీన్ చేశాను. అండ్ నేను నా రైట్ హ్యాండ్తో ఎక్కువ ఫోర్స్ చేయలేను అనమాట, బికాస్ ఆఫ్ నా రైట్ హ్యాండ్కి మీరు ఆల్రెడీ చాలా బ్లాగ్స్లో చూశారు, చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు, అది ఇంకో పెద్ద స్టోరీలండి, నేను ఈసారి ఎప్పుడైనా చెప్తాను. సో రైట్ హ్యాండ్కి సర్జరీ అయింది కదా, నేను గట్టిగా పట్టుకొని అది చేయలేను అనమాట. సో నేను ఎంతవరకు ప్రెషర్ ఇవ్వగలను అంతవరకు ప్రెషర్ ఇచ్చి మొత్తం క్లీన్ చేసేస్తే చూసారా చక్కగా క్లీన్ అయిపోయింది. అండ్ నాకు ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అంటే బాబోయ్ ఇంక నేను చెప్పలేను, చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఎంత ప్యాక్స్ పెడుతున్నాను, షాంపూస్ యూజ్ చేస్తున్నాను, కరెక్ట్ టైంకి ఆయిలింగ్ చేస్తున్నాను. సో చూడాలి, ఇప్పుడు చెప్పాను కదా నా లైఫ్ అప్డేట్ వల్ల ఒక రొటీన్ అయితే నాకు అలవాటు అయ్యింది. సో ఆ రొటీన్కి అలవాటు పడి మంచిగా ఫుడ్ తీసుకుంటే మోస్ట్లీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలాగ అప్డేట్ చేస్తాను కదా. సో ఇది ఇలా క్లీన్ అయిపోయిందనమాట, మొత్తానికి తెల్లగా మెరుస్తుంది కదా. ఈ టిప్ మీకు నచ్చిందా? చాలామందికి ఈ పాటికి తెలిసే ఉండొచ్చు, బట్ నాకు ఇది కొత్త. సో నాలాగా ఎవరికైతే కొత్తగా ఇలా క్లీన్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేశాను. సో ఫైనలీ నేను ఇల్లు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, తర్వాత ఇల్లంతా తుడిచేశాను, మాప్ పెట్టాను, బట్ అదేది నేను వీడియో రికార్డ్ చేయలేదు. సో ఆ తర్వాత ఇంక వెంటనే వెళ్ళి పడుకునేశాను. ఆ రోజు ఈవినింగ్ వియాన్ బాబుకి మిల్క్ షేక్ చేద్దామని అనుకున్నాను. సో ఆ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేశాను, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, కిస్మిస్ అండ్ ఇక్కడ డేట్స్ చూసారా. ఈ డేట్స్ గురించి నేను స్పెషల్గా చెప్పాలి, మనకి లోకల్గా దొరికే డేట్స్ ఏవైతే ఉంటాయో అవి బెల్లం పాకంలో ఒకసారి ఉడకబెట్టి తీసిన డేట్స్ అన్నమాట, అవి పిల్లలకి అస్సలు పెట్టద్దు. ఇలాంటి డేట్స్ ఏంటి అంటే ఫ్రెష్గా చెట్టు నుంచి తీసినవి. ఈ డేట్స్ ప్యాక్ ఎంత ఉండదు, మహా అయితే 140 ఎంతో ఉంటుంది. సో అది తీసుకోవడానికి ట్రై చేయండి మెయిన్గా పిల్లలకి ఇచ్చేటప్పుడు. అండ్ ఇక్కడైతే స్ట్రాబెరీస్, సో నేను స్ట్రాబెరీస్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇవైతే డేట్స్ అంటే ఏంటి ఆల్మండ్స్,
सो फस्ट स्ट्राबेरी क्लीन नीट वाश्कना स्ट्राबेरी कम बनी दाखी चत चाल वस्तु सो मैं स्ट्राबेरी टू टाइम्स क्लीन वाश्को నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గిన్నెలతో టక్ 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 సౌండ్ వస్తుంది కదా అది ఎవరో కాదు వియాన్ గడే బయట నించొని చేస్తున్నాడు అండ్ ఇక్కడ మొత్తానికి స్ట్రాబెర్రీస్ దగ్గర ఉన్న లీఫ్ పార్ట్ అంతా తీసేయాలి సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో స్ట్రాబెర్రీస్ అన్ని కూడా పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోని కిస్మిస్ యాడ్ చేసుకోవాలి మీరు బ్లాక్ కిస్మిస్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇలా ఎల్లో కిస్మిస్ అయినా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఆల్మండ్స్ ఇందాక చూపించాను కదా సో ఆల్మండ్స్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి అండ్ డేట్స్లో మధ్యలో పిక్ ఏదైతే ఉంటుందో ఆ పిక్క తీసేసి ఆ డేట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంతకీ పిక్ అంటే ఏంటో అనుకోగలరు మధ్యలో ఉన్న సీడ్ అండ్ ఇంకా ఇక్కడైతే క్యారెట్ని తీసుకున్నాను ఆ క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత వన్ బిగ్ గ్లాస్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను సో నేను ఇక్కడ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అన్నది నేను డిస్క్రిప్షన్లో రాస్తానండి సో డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయడం మర్చిపోవద్దు సో పాలు కూడా యాడ్ చేసేసి ఒకసారి ఇది మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి యాక్చువల్గా ఇలా బ్లెండ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు బట్ ఆ రోజు నేను తీసుకున్న స్ట్రాబెర్రీస్ చాలా పుల్లగా ఉన్నాయి సో అందుకనే నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకుంటున్నాను మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా హనీ వేసైనా ఇవ్వచ్చు లేకపోతే బెల్లం పౌడర్ అయినా వేసి ఇవ్వచ్చు లేదు అంటే పంచదార అయినా వేసి ఇవ్వచ్చు బట్ పంచదార అంత హెల్దీ ఆప్షన్ కాదు కాబట్టి నేనైతే హనీ యూస్ చేశాను సో అంతే ఇక్కడ మనకి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది సర్వ్ చేసేసి ఫస్ట్ వియాన్ గడికి పట్టించాలి పిల్లలు ఏదైనా ఫస్ట్ మనం ఇస్తే తినను తాగను అని అంటారు వియాన్ కూడా అంతే బట్ నేను చాలా బలవంతంగా పట్టేస్తాను అందులో తప్పేం లేదు ఇప్పటి నుంచి మనం అన్నీ అలవాటు చేసామనుకోండి రేపొద్దున పెద్ద అయిన తర్వాత అన్నీ అలవాటు అవుతాయి లేదంటే పిక్కీ ఈటర్లా తయారవుతారనమాట మీరు ఇక్కడ ఒకటి గమనించారా నేను ఇక్కడ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసి డైరెక్ట్గా వియాన్కి గ్లాస్లో పోసేసి ఇచ్చాను కానీ దాన్ని నేను స్ట్రెయిన్ చేయలేదు ఇలా స్ట్రెయిన్ చేయకుండా ఇవ్వడమే పిల్లలకి హెల్దీ ఆప్షన్ అనమాట ఎందుకంటే మనం స్ట్రెయిన్ చేసేసామనుకోండి దానిలో ఉన్న ఫైబర్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది సో ఆ పీచ్ పదార్థం పోకుండా ఉండాలి అంటే మీరు వన్స్ మిక్సీ వేసిన తర్వాత అది వడకట్టకూడదు లైక్ స్ట్రెయిన్ చేయకూడదు డైరెక్ట్గా అలా ఇచ్చేస్తే తాగేస్తారు సో ఇంకొకటి చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తింటారు కదా వాళ్ళకి ఇలా జ్యూసెస్ చేసి ఇవ్వచ్చు వియాన్ అయితే స్ట్రాబెర్రీస్ తిండు అందుకనే నేను చాలా వరకు స్ట్రాబెర్రీని మిల్క్ షేక్ చేసే ఇస్తాను వియాన్గానే కాదు ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి వియాన్కి మిల్క్ షేక్ ఇచ్చేసాను కదా వాడు తాగేశాడు ఇప్పుడైతే డాడీకి ఇస్తున్నాను డాడీకి అయితే చాలా బాగా నచ్చింది సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేది సమ్మర్స్ కాబట్టి పిల్లలకి చాలా వరకు వాటర్ ఎక్కువ ఇస్తూ ఉండండి అండ్ ఫ్రూట్స్ కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి సో ఎస్ మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఇదేంటి అక్క అని అనుకుంటున్నారా నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన వీడియోస్ అనమాట ఇవన్నీ ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ప్రతి ఒక్కదాన్ని సో వెళ్ళి చెక్ చేయండి అండ్ చాలామందికి తిరుపతి బ్లాగ్ నచ్చింది చాలామంది నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ రాబోతున్నాయి ఎందుకు అంటే మేము తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత మా కజిన్స్ మా ఇంటికి వచ్చారు వాళ్ళతో మేము టైం ఎలా స్పెండ్ చేసాము అన్నది చూస్తారు అండ్ దాంతో పాటు నేను మా మమ్మీ డాడీ ఇద్దరికి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను సో ఏ గిఫ్ట్స్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అదంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు సో ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది అందులో ఉన్న ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ బాయ్.